కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో టీటీసీ ఎస్సీ ఎస్టీ టీజీపీఎస్ ఫేరో సర్కిల్స్ ఫేరో ఇంటర్నేషనల్ అంబేద్కర్ యువజన సంఘం వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈరోజు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 నుంచి మన ఉమ్మడి జిల్లాలో ప్రవేశ వస్తున్నటువంటి జ్ఞాన చైతన్య యాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో టీజీపీఏ తర్వాత వివిధ సంఘాలు ఎస్సీ ఎస్టీ యూనియన్ తర్వాత అంబేద్కర్ యువజన సంఘాలు విద్యా సంఘాలు స్టూడెంట్ ఫెడరేషన్స్ అన్నీ కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ జ్ఞానయాత్ర ఏదైతే వస్తుందో దాని యొక్క సన్నాహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. ఈ ఆ జ్ఞానయాత్రకు సంబంధించి టీటీసీ తరఫున మేము పూర్తి స్థాయి మద్దతు తెలుపుతున్నాం. తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తామని కోరుతున్నాము. టీటీసీ ప్రెసిడెంట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ యాత్ర జ్ఞానయాత్ర ఉన్నదో దాని విజయవంతం కోసం అని చెప్పేసి ఈరోజు టీఎన్జీఓ భవనంలో అందరం సమావేశం కావడం జరిగింది. దీనికి వివిధ సంఘాలు మద్దతు కూడా తెలపడం జరిగింది. ఈ సమాజంలో విద్య అనేది ఎంత కీలకం అనేది చాలా ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయము. ఈ సమాజంలో విద్యను ముందుకు తీసుకెళ్ళాలంటే దీనికి అందరూ సంఘటితంగా పనిచేయాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్య లేక చాలామంది పల్లెటూర్లలో కానీ సిటీలలో కానీ అనేక రకాల పనులు చేస్తూ వస్తున్నారు. ఈ విద్యావంతులు కావడానికి మనకు నాడమనేది చాలా కీలకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విద్యను కంపల్సరీ ముందుకు తీసుకెళ్లే తరుణము వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు ఏ స్థాయిలో అయితే విద్యను అందించాలో ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయడానికి ముందుకొచ్చినారు. సో ఇక్కడ ఈ సేరోస్ అనేది ఈ కమిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ టైంను స్పెండ్ చేసి ఇక్కడ ప్రతి పేద బడుగు బలహీన వర్గాల జాతులలో విద్యాకాంతులు నింపడానికి కొరకు విద్య యొక్క విలువల్ని సమాజంలో పంచడానికి కొరకు అహర్నిశలు కృషి చేస్తూ నానా చైతన్య యాత్ర పేరిట జరుపుతున్నటువంటి ఏపూరి సోమన్న గారి యాత్రను విజయవంతం చేయడానికై టీజీపీఏ ఫెరోస్ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం వివిధ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది టీఎన్జీఓస్ భవనంలో. అయితే ముఖ్యంగా జ్ఞాన చైతన్య యాత్రను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి, జ్ఞానం అనేటటువంటి ఒక అంశంతోనే ఇలా ప్రపంచాన్ని ఢీకొనేటటువంటి దమ్మున్నటువంటి ఏకైక ఆయుధము జ్ఞానము చదువు అనేటటువంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలలో ఇది అత్యున్నత ఫలము విద్య. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచన విధానాన్ని అమ్మ సావిత్రిబాయి ఫూలే ఆలోచనాన్ని ఈ సమాజంలో తీసుకు